రేపే ఆదివారం. ఆదివారం రోజున ఎవరైతే దీనిని మట్టిలో పెడతారో వారికి ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ పేదరికం పోయి మీరు కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీకు దరిద్రమంతా తొలగిపోతుంది. మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదురుపడటం సాధ్యం. ధన సమస్యలో లోటు రావడం లేదా ఆరోగ్య సమస్యలో లోటు రావడం, అలాగే ఇంట్లో భార్యాభర్తలు తగాదులు పడడం లేదా వ్యాపారంలో ఉన్న చికాకులు, ఇలా ఏదో భయం ఆందోళనకు చెందుతూ ఉంటారు. కాబట్టి అన్ని సమస్యలు తొలగించుకున్నట్లయితే మీ యొక్క ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ కావాల్సింది డబ్బు. అందుకే అందరూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దగ్గర వరకు చాలా శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా డబ్బు సంపాదించాలి, అందరికంటే ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బుకు అర్హులు కాలేరు. ఎందుకంటే వారిపై చెడు కన్ను చెడు దృష్టి ఉన్న వారికి ఇవన్నీ సాధ్యం కాలేవు. కనీసం వాళ్ళ అవసరాలను కూడా తీర్చుకోలేరు. కాబట్టి ఇవన్నీ మనం తొలగించుకొని మనకు డబ్బు పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఇంట్లో సమస్యలు కానీ ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం లాంటివి ఇలా ఏ సమస్య ఉన్నా ఆదివారం రోజున దీనిని మట్టిలో పెట్టండి చాలు. మీ యొక్క చెడు కన్ను చెడు దృష్టి నుండి బయటపడతారు. వద్దన్న ధన ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి ఆదివారం రోజున సాయంత్రం 6 లోపల మట్టిలో దీనిని పెట్టి చూడండి. మీరు తెల్లారేసరికి మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని అందరూ వినియోగించుకోండి. అయితే ఈ పరిహారం ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వారంలో మొదటి రోజు అయిన ఆదివారం తెలుగు వారాల్లో చాలా గొప్పది. సమస్త ప్రాణకోటికి ఆధారమైన వాడు సూర్య భగవానుడు. ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ ఆదివారం రోజు జరిగే కొన్ని పనులని సూర్య భగవానుడికి ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఎంతో ఆరోగ్యకరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం. అందుకే సూర్యుడిని సూర్యనారాయణి కూడా పిలుస్తాం. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం కావున సాధారణంగా ఆలస్యంగా నిద్రలేవడం వంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా సూర్యుడికి 3 సార్లు నీటిని వదిలి నమస్కరించుకొని సూర్యస్తోత్రం పఠించాలి. అనంతరం పూజ చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. సౌభాగ్యవతి అయిన శ్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకొని ఎరుపు రంగు వస్త్రాలని ధరించడం ద్వారా సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారని మన పండితులు చెబుతున్నారు. అలాగే ఆదివారం రోజున సూర్య భగవానుడికి గోధుమలు నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం రోజు ఆహారంగా భుజించడం వలన ఆరోగ్యపరంగా చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం రోజు ఈ నియమాలు పాటిస్తూ ఆ సూర్య భగవానుడిని పూజించడం వల్ల మీ ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది. ఆదివారం ఆలయాల్ని దర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను దర్శించి సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయటం వలన గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి. ప్రతి ఆదివారం రోజు
క్రమం తప్పకుండా ఈ నియమాలు పాటించడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంది ఆదివారం రోజు సెలవే కదా అని పొద్దు ఎక్కే వరకు పడుకుంటారు, కానీ ఏ రోజు పడుకున్నా ఆదివారం రోజు అస్సలు పడుకోవద్దు. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆదివారం రోజున తప్పనిసరిగా సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. అయితే ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు ఆదివారం రోజున ఈ ఒక్క కొమ్మను మట్టిలో పెట్టండి చాలు, గంటలోపే మీకున్న కష్టాలు తొలగిపోతాయి, సమస్యలు బాధలు పోతాయి, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, ధనవంతులుగా అయిపోతారు. కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు కూడా తొలగిపోతాయి. కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కాబట్టి అలాంటి వారు అలాగే అప్పుల సమస్య వలన తెగ బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల సమస్యే. కాబట్టి ఇలా అప్పుల సమస్యతో సతమతమవుతున్న వారు, అలాగే ఆర్థికంగా కలిసి రావట్లేదు అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజున మట్టిలో ఈ కొమ్మని తెచ్చి పెట్టండి చాలు, మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా ఆదివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీరు గంటలోపే మీ ఫలితాలను చూస్తారు. కాబట్టి వేప చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఒక వేప చెట్టుకే ఉంది. వేప చెట్టు అమ్మవారి స్వరూపం, అందుకే వేప చెట్టుని అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. మన హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రంగా చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో ఒకటి వేప చెట్టు కూడా. వేప చెట్టు ఆరోగ్యపరంగా కూడా మేలు చేయడమే కాకుండా వాస్తవంగా కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండుగ అయినా మామిడి ఆకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటిని మన సాంప్రదాయాలలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచి మన పురాణాల్లో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. ఇలాంటి పవిత్రమైన వేప చెట్టును మీరు ఆదివారం రోజున 6 లోపల ఈ కొమ్మని తెచ్చుకోండి. ఈ కొమ్మని తెచ్చుకునే ముందు మీరు ఏం చేయండి అంటే ఆ వేప చెట్టు కింద కొంచెం పసుపు కుంకుమ వేసి అలాగే ఒక 5 ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టుకు ఇలా చేసిన తర్వాత మీకున్న సమస్యలు ఏంటో ఆ వేప చెట్టు తిరుగుతూ మీ సమస్యలు చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత ఆ వేప చెట్టు కింద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి ఆ దీపాన్ని వెలిగించి మీరు వేప చెట్టు కొమ్మని తీసుకురండి. ఇలా వేప చెట్టు కొమ్మని తీసుకొచ్చి మీ ఇంటి ముందు, అంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు, ప్లేస్ అంటే మట్టి ఉంటే అక్కడ పెట్టండి, లేదు మాకు ఇంటి ముందు లేదు అంటే గేటు ముందైనా పక్కన మట్టి, కొంచెం మట్టి తీసి ఆ కొమ్మని అందులో పెట్టి దాంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి మీరు నమస్కరించుకోండి. అంటే మీకున్న సమస్యలు ఏంటో మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత దాని మీద మట్టిని కొడపండి. ఇలా కొడిపిన తర్వాత మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా ఎవరైతే ఆదివారం రోజు సాయంత్రం 6 లోపల ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, కాబట్టి మీ దరిద్రం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఆదివారం రోజు ఈ పరిహారం చేయాలి. ఇక మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది.